రేపే హనుమాన్ జయంతి ఉంది ఇది ఆంజనేయ స్వామి పుట్టిన రోజు ఇది చాలా చాలా విశిష్టవంతమైన రోజు అయితే ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన ఈ పండు పెడితే చాలు స్వయంగా ఆంజనేయ స్వామి వారే మీ ఇంటికి వస్తారు మీ ఇంట అడుగు పెట్టి ఆశీర్వదిస్తారు మీకు సకల ఐశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తారని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీకు ఉన్న కష్టాలు బాధలు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతులేని సంపద కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజున గుమ్మం దగ్గర ఏం పండు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము రామాయణంలో హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది పరమేశ్వరుడి అంశగా అవతారం ఎత్తిన ఈ పవన సూదు శ్రీరామునికి ప్రియ భక్తుడు ఎర్రని కన్నులను కలిగినటువంటి వానరుడు అమిత విక్రముడు సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని తగ్గించాడు అదేవిధంగా ఔషధి సమేతంగా సంజీవ పర్వతాన్ని మోసుకొని వచ్చి లక్ష్మణుడి ప్రాణాన్ని నిలిపాడు దశకంఠుడైన రావణాసురుడి యొక్క గర్వం అణచినవాడు హనుమంతుని నామాన్ని మనం ముందు ప్రయాణంలో స్మరిస్తే గనక మృత్యు భయం ఉండదు వారికి సర్వత్రా విజయం కలుగుతుంది ఇంతటి పరక్రమ ధీరుడైన హనుమంతుని యొక్క శక్తిని కీర్తించడం తరం కాదు హనుమన్ జయంతిని వైశాఖ దశ జరుపుకుంటారో ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందడమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో భయాలు అన్ని తొలగిపోతాయి కొండంత ధైర్యము వస్తుందని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారము ఏడుగురు చిరంజీవులలో హనుమంతుడు ఒకడు మిగిలిన ఆరుగురు చిరంజీవుల్లో అశ్వత్థామ మహర్షి వేదవ్యాస విభీషణుడు బలి చక్రవర్తి కృపాచార్య పరశురాముడు ఉన్నారు ఈ యొక్క క్రమంలో కలియుగంలో హనుమంతుని యొక్క ఆరాధన ఎంతో పుణ్యప్రదమని నమ్ముతూ ఉంటారు ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణతో కష్టాలు తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు అతని యొక్క జీవిత పరమార్థాన్ని కూడాను నెరవేర్చాడు బజరంగ బలి తన యొక్క భక్తి ద్వారా రాముణ్ణి మెప్పించాడు ఈ రోజున హనుమను భక్తిగా పూజిస్తే గనుక దోషాలు తొలగిపోతాయని మనోధైర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజున వాయుపుత్రుడైన హనుమంతునికి ఆకు పూజ చేయడం ద్వారా సర్వత్రా జయం కలుగుతుంది ఐదు సంఖ్య హనుమంతునికి చాలా ప్రీతికరమైంది కావున ఈ రోజున హనుమన్ మందిరమునకు ఐదు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం ఈ రోజున ఆలయాల్లో లభించేటటువంటి సింధూరం నుదుటన ధరించడం ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆయురారోగ్యాలు కలుగుతాయి హనుమన్ జయంతి రోజున సింధూర వర్ణ వస్త్రములు ధరించడం రామాలయాన్ని దర్శించుకోవడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయి హనుమంతుని ఆరాధన చేయడం ద్వారా శరీరానికి బలాన్ని ఆయురారోగ్యాన్ని హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసము జాతక రీత్యా శనిగ్రహ దోషముతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు హనుమంతుణ్ణి పూజించడం చేత గ్రహ శాంతిని పొందెదరు ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించడముతో పాటుగా కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకము హనుమన్ జయంతి రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి రూపము ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది రెండవది గరుడు మూడవది వరాహము నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్నటువంటి గుర్రము ఈ యొక్క ఐదు దేవుళ్లకు ఈ రోజున ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి శ్రీరామ నామము హనుమాన్ చాలీస వంటివి పఠించాల్సి ఉంటుంది దీపం వెలిగించడం సింధూరం పెట్టించడం వంటివి చేయడం ద్వారా ఆ పవన పుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరు హనుమాన్ జయంతి రోజున పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ముఖ్యంగా ఈ ఐదు కోరికలు నెరవేరుతాయి ముందుగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలము దీర్ఘాయువు ఆంజనేయుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు భయం నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక హనుమన్ జయంతి రోజున గుమ్మం దగ్గర ఒక్క పండు పెడితే మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు గుమ్మం మనకి లక్ష్మీదేవితో సమనము అని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండు ఇంట్లోకి వస్తాయి గుమ్మము ద్వార లక్ష్మి అని పిలుస్తాము ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారితో సమానము అందుకే గుమ్మాన్ని తొక్కొద్దు గుమ్మం మీద కూచు చూద్దని పెద్దలు చెప్తూ ఉంటారు ఏ గృహానికి అయినా సరే గుమ్మాలు తప్పనిసరి పల్లెటూళ్ళలో నిర్మించే గృహాలకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే గనక ఇంటి సింహద్వారం ఒక్కటే కాదండి గుమ్మం లేని గృహం లేని దేహము లాంటిది పెదాలు లేని నోరు లాగానే ఉంటుంది ప్రధాన ద్వారము గుమ్మం చాలా ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహానికి సింహద్వారం నిర్మించుకోవాల్సి ఉంటుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి కావలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండే రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడము రెండు ఇంటి ప్రధాన గుమ్మానికి పూజ చేసుకోవడము గుమ్మం శ్రీరామ రక్ష ఇంటికి గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష అందుకే గుమ్మానికి పసుపు కుంకుమల అలంకరించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున గుమ్మం దగ్గర ఇలాంటి పనులు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి సాధారణంగా పండుగలు పర్వదినాల్లో గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు కానీ హనుమాన్ జయంతి రోజున మాత్రం మామిడి తోరణాలు కాకుండా తమలపాకులతో తోరం చేసి దానిని గుమ్మానికి కడితే చాలా మంచిది అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున ఆడవారు ఉదయం నిద్రలేవగానే శుచిగా స్నానం చేసుకుని గుమ్మం పక్క పక్కన ఒక పండు పెడితే మీ దశ తిరిగిపోతుందని పెద్దలు అంటున్నారు మరి ఆ పండు ఏమిటంటే అరటి పండు అసలు అరటి పండు గుమ్మం పక్కన ఎలా పెట్టాలంటే ఈ రోజున ఇంట్లోనే ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానము చేసుకుని గడపకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక కొబ్బరికాయను గుమ్మానికి కొట్టి రెండు అరటి పండ్లను గుమ్మం పక్కన పెట్టాలి అంటే తాంబూలంగా పెట్టాలి ఇలా పెట్టి వదిలి వెయ్యాలి కుదిరి తమలపాకుల తోరణాన్ని కట్టాలి ఇలా గుమ్మం పక్కన అరటి పండ్లు పెడితే ఆంజనేయ స్వామి వారే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ భయాలను కష్టాలను తొలగించేస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు అరటి పండ్లు అంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టము ఇలా గుమ్మం వద్ద పెట్టినటువంటి అరటి పండ్లను ఈ రోజు ఏ సమయంలో అయినా సరే కోతులు మీ ఇంటి దగ్గరకు వచ్చి తిన్నా లేదా కోతులు మీంటి దగ్గరలోకి వస్తే వాటికి ఇవ్వండి ఇలా అరటి పండ్లను ఎలాగోలా కోతులు తింటే గనక స్వయంగా ఆంజనేయ స్వామి వారే తిన్నంత పుణ్య ఫలితం వస్తుంది లేదు అసలు కోతులు కనిపించకపోతే ఈ అరటి పండ్లను ఈ రోజున సాయంత్రము తీసేసి గోమాతకు తినిపించండి లేదా పక్షులకు మూగ జీవాలకు ఆహారంగా వేసేయండి హనుమాన్ జయంతి రోజున అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే గనక మీ జీవితం అద్భుతవంతంగా మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను హనుమన్ జయంతి రోజున గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయండి మీకు ఉన్న కష్టాలను భయాలను తొలగించుకోండి ఈ రోజున ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మీకు అన్ని శుభాలే కలుగుతాయి